ఫ్రెండ్స్, అయోధ్యలోని రామమందిరం పూర్తయింది. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. ఈ సంవత్సరం రామమందిరాన్ని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అయోధ్య నుంచి ఎలాంటి న్యూస్ వచ్చిందంటే దాని గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. దాదాపుగా 2 దశాబ్దాల నుంచి కనబడని గ్రద్దలు ఇప్పుడు గుంపులు గుంపులుగా అయోధ్యలో కనబడుతున్నాయి. చాలామంది వీటిని జటాయు అని, జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాయని అంటున్నారు. దాదాపుగా ఈ భూమిపైన ఉన్న గ్రద్దలు అంతరించిపోయాయి. 2000 సంవత్సరాల తర్వాత ఇంత ఎక్కువగా గ్రద్దలు ఎక్కడా కనబడలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి ఈ గ్రద్దలు ఎందుకు వచ్చాయి? అది కూడా ఇంత ఎక్కువ సంఖ్యలో ఎందుకు వచ్చాయి? ఇంత ఎక్కువ సంఖ్యలో గ్రద్దలు కనిపించడం శ్రీరాముడి చమత్కారం కాకపోతే ఇంకేంటి? ఈ న్యూస్ ఎప్పుడైతే మీడియాకు తెలిసిందో అప్పుడు అందరూ దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇది శ్రీరాముడి చమత్కారమని సైంటిస్టులు కూడా ఒప్పుకున్నారు. ఈ వీడియోలో శ్రీరాముడి మందిరం నిర్మిస్తున్న సమయంలో జరిగిన విషయాల గురించి చెప్తాను. వాటి గురించి తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేయడానికి నేపాల్ నుంచి 2 విశాలమైన రాళ్లను ఎందుకు తెప్పించారు? ఆ తర్వాత శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేయడానికి ఈ రాళ్లను ఎందుకు ఉపయోగించలేదు? వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కామెంట్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, దేనికోసమైతే ఈ పూర్తి ప్రపంచం వెయిట్ చేసిందో ఆ సమయం రానే వచ్చింది. అయోధ్యలో శ్రీరాముడి మందిరం నిర్మాణం పూర్తయింది. జనవరి 22న రామమందిరం ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. ఇది జరగకముందే ఎన్నో విచిత్రమైన విషయాలు జరుగుతున్నాయి. ముందుగా ఇక్కడికి గ్రద్దల గుంపు వచ్చింది. భక్తులందరూ ఇవి రాముడి ప్రాణప్రతిష్ఠలో పాలు పంచుకోవడానికి వచ్చిన జటాయు అని అంటున్నారు. గ్రద్దలు కొన్ని సంవత్సరాలకు ముందు కనబడకుండా పోయాయి. కానీ శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సమయం వచ్చేలోపే ఇక్కడికి గ్రద్దలు గుంపు వచ్చింది. చాలామంది భక్తులు వీటిని కూడా పూజిస్తున్నారు. ఎందుకంటే గ్రద్దలు భారత్లో అంతరించిపోయాయి. కానీ శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలో ఈ గ్రద్దలు ఎలా వచ్చాయి? ఇది శ్రీరాముని చమత్కారంగా భావించి భక్తులు వీటిని పూజిస్తున్నారు. కొంతమంది ఈ రామాయణం నిజంగానే జరిగిందా అని ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్లు రామాయణాన్ని ఒక కథ అని అనుకుంటున్నారు. కానీ ఫ్రెండ్స్, రామాయణం గురించి ఈరోజుకి ఎన్ని ఆధారాలు ఉన్నాయంటే వాటి గురించి తెలిసిన తర్వాత అందరూ రామాయణాన్ని నిజమని నమ్ముతున్నారు. శ్రీరాముడు నిర్మించిన రామసేతువు ఈరోజు కూడా అక్కడే ఉంది. దీనిని సైంటిస్టులు కూడా అంగీకరించారు. సైంటిస్టులు దాన్ని పరిశీలించిన తర్వాత ఏమన్నారంటే, ఇది న్యాచురల్గా ఏర్పడిన దారి కాదు, ఇది మనుషులు నిర్మించిన దారి అని అన్నారు. దీనిని నిర్మించేటప్పుడు శ్రీరాముడు రాళ్లను నీళ్ళలో తేలే విధంగా చేశాడు. దీన్ని నిర్మించడానికి ఉపయోగించిన ప్రతి రాయిపైన జై శ్రీరామ్ అని రాసి ఉంటుంది. వీటిపైన ప్రయాణించి వానరసేన లంకకు చేరుకుంది. రామాయణం నిజంగానే జరిగిందని చెప్పడానికి 2వ ఆధారం ఏంటంటే రావణుడి లంక. రావణుడి లంక ఈరోజు కూడా అలానే ఉంది. జటాయువు గ్రద్దజాతికి చెందినదని అనడానికి ఇదే పెద్ద ఆధారం. జటాయువు శ్రీరాముడికి గొప్ప భక్తుడు. ఫ్రెండ్స్, జటాయువు అండ్ శ్రీరాముడికి ఉన్న సంబంధం గురించి మనకి రామాయణంలో క్లియర్గా చెప్పబడింది. త్రేతాయుగంలో దశరథుడు శ్రీరాముణ్ణి వనవాసానికి వెళ్లమని చెప్పినప్పుడు జటాయువును కలుసుకుంటాడు. జటాయువు సీతాదేవిని తన సొంత కూతురులా భావిస్తాడు. జటాయువు దశరథుడికి మంచి స్నేహితుడు. దేవాసుల యుద్ధంలో జటాయువు దశరథుడికి సాయం చేశాడు. దీంతోపాటు రావణాసురుడు సీతాదేవిని అపహరిస్తున్నప్పుడు జటాయువు తన శాయశక్తులా కాపాడడానికి ప్రయత్నించింది. సీతాదేవిని కాపాడడం కోసం ఆకాశంలోకి వెళ్లి రావణుడితో యుద్ధం చేసింది. రావణాసురుడిని ముప్పు తిప్పలు పెట్టింది. ఆఖరికి రావణాసురుడు తన ఖడ్గంతో జటాయువు రెక్కను కోసేస్తాడు. ఆ తర్వాత జటాయువు భూమిపైన పడిపోతుంది. ఆ తర్వాత శ్రీరాముడు సీతాదేవిని వెతుక్కుంటూ వెళుతున్నప్పుడు జటాయువు కనబడుతుంది. అప్పుడు జటాయువు శ్రీరాముడికి అన్ని విషయాలు చెప్తుంది. సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్లడని చెప్తుంది. శ్రీరాముడు నీకు అమరుడిగా ఉండే వరాన్ని ప్రసాదిస్తానని చెప్పినప్పుడు జటాయువు తనకు అమరత్వం వద్దని చెప్పింది. ఇలాంటి అవకాశం నాకు ఇంకోసారి దొరకదు. ఇప్పుడు మీరు నా ముందున్నారు. నేను మీ చేతిలో చనిపోవడానికి ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. మీ చేతులలో ప్రాణాలు కోల్పోవడం నాకు ఆనందాన్నిస్తుంది. ఒకవేళ నేను అమరుడిని అయితే నాకు ఇలాంటి అవకాశం ఎప్పుడూ రాదని చెప్తుంది. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో జటాయువు మందిరం కూడా ఉంది. ఇక్కడే రావణుడు సీతాదేవిని అపహరించి తీసుకువెళ్లాడు. ఈ కారణం చేతనే భక్తులు ఇక్కడికి వచ్చిన గ్రద్దలు సాక్షాత్తు జటాయు వంశస్థులని అంటుంటారు. ఫ్రెండ్స్, అయోధ్యలోనే శ్రీరాముడు జన్మించాడు. దీని గురించి రామాయణంలో కూడా చెప్పబడింది.
శ్రీరాముడు జలసమాధి అయిన తర్వాత అయోధ్య శూన్యంగా మారింది. పౌరాణిక కథల ప్రకారం 100 BC సంవత్సరానికి ముందు ఉజ్జయిని చక్రవర్తి సామ్రాట్ విక్రమాదిత్య ఒకసారి ప్రయాణిస్తూ ఈ అయోధ్యను చూస్తాడు. అతను బాగా అలసిపోవడం వలన సరయూ నది ఒడ్డున కూర్చుని రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో ఇక్కడ దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎవరూ నివసించేవారు కాదు. అప్పుడు విక్రమాదిత్య ఈ ప్లేస్లో కొన్ని అద్భుతాలను చూస్తాడు. అంతగా ఈ ప్లేస్లో ఏముందని అతను వెతకడం మొదలుపెడతాడు. అప్పుడు అతను అక్కడున్న ఋషులను కలుసుకుంటాడు. అప్పుడు ఆ ఋషి ఇది శ్రీరాముడు జన్మించిన చోటు అని చెప్తాడు. ఆ ఋషులు చెప్పిన దాని ప్రకారం విక్రమాదిత్య ఇక్కడ ఒక అందమైన మందిరంతో పాటు కొన్ని బావులు, ఒక మహల్ని కూడా నిర్మించాడు. 84 నల్లటి స్తంభాలపైన ఒక అతిపెద్ద మందిరాన్ని నిర్మించాడు. ఆ తర్వాత అందరూ దీని గురించే మాట్లాడుకుంటూ ఉండేవారు. కానీ 14వ శతాబ్దంలో భారత్ని మొఘలులు పరిపాలించారు. ఆ సమయంలో వాళ్ళు రామజన్మభూమిని ధ్వంసం చేసి బాబ్రీ మసీదును నిర్మించారు. 1525వ సంవత్సరంలో బాబర్ సేనాపతి మీర్బకి రామమందిరాన్ని ధ్వంసం చేశాడు. బాబ్రీ మసీదుకి 3 గోపురాలుంటాయి. అందులో ఒక గోపురం బయట శ్రీరాముణ్ణి పూజిస్తారు. దీన్ని రాముడి వేదిక అంటారు. కానీ 1949లో బాబ్రీ మసీదులో శ్రీరాముని విగ్రహం బయటపడింది. అప్పుడు ముస్లింలు ఎవరో కావాలనే దీన్ని మసీదులో పెట్టారని ఆరోపించారు. బాబ్రీ మసీద్ రామజన్మభూమి వివాదం చాలా సంవత్సరాల వరకు కొనసాగింది. కానీ చివరికి 22 జనవరి రామమందిరం యొక్క ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని తయారు చేయడానికి 2 రాళ్లను నేపాల్ నుంచి తెప్పించారు. ఆ తర్వాత విగ్రహాన్ని తయారు చేయడానికి ఆ రాళ్లను ఎందుకు ఉపయోగించలేదు? ఏ కారణం చేత ఆ 2 రాళ్లను ఉపయోగించకుండా వేరే రాళ్లను ఉపయోగించారు? రామమందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత నేపాల్ నుంచి 2 రాళ్లను అయోధ్యకు తీసుకువచ్చారు. వీటి బరువు 14 టన్నులు, 27 టన్నులు. మొదట్లో వీటిని ఉపయోగించి రాముడి విగ్రహాన్ని తయారు చేయాలనుకున్నారు. కానీ వీటితో పాటు శ్రీరాముడి విగ్రహం తయారు చేయడం మంచిది కాదని వాళ్లు భావించారు. దీని వెనుకున్న అసలైన రీజన్ ఏంటంటే, అయోధ్యలో నివసించే సాధువులు ఈ రాళ్లను విగ్రహం తయారు చేయడానికి ఉపయోగించడం మంచిది కాదని చెప్పారు. దీంతోపాటు ఇంకో రీజన్ ఏంటంటే, అయోధ్యకి చేరుకున్న నేపాల్ ప్రతినిధుల ప్రకారం శిల్పులు కూడా ఈ రాళ్లతో విగ్రహాన్ని తయారు చేయడం అసాధ్యమని చెప్పారు. ఆ తర్వాత మన దేశంలో ఉన్న రాళ్లను తెప్పించి విగ్రహాన్ని తయారు చేశారు. నేపాల్ ప్రతినిధుల ప్రకారం 27 టన్నుల రాయితో శ్రీరాముడి విగ్రహాన్ని శిల్పులు తయారు చేయాలని ప్రయత్నించారు. కానీ దానిని కూడా ఉపయోగించలేకపోయారు. ఆ తర్వాత ఆ 2 రాళ్లను రామమందిరం నిర్మాణ స్థలంలో ఉంచారు. మన భారతీయ మీడియా ప్రకారం రామమందిరం గర్భగుడిలో పెట్టడానికి దేశంలో కొన్ని చోట్ల నుంచి తెచ్చిన రాళ్లతో 3 విగ్రహాలను తయారు చేశారు. వాటిలో మంచి విగ్రహం ఎంచుకుని గర్భగుడిలో స్థాపిస్తారు. ఫ్రెండ్స్, అయోధ్యలో ఈ ప్రపంచంలోనే విశాల మందిరం నిర్మించబడింది. రామమందిరం నిర్మించడానికి 2.77 ఎకరాల స్థలం ఉంది. కానీ రామమందిరం 2 ఎకరాల్లోనే నిర్మించారు. ఇంతకుముందు ఈ మందిరం ఎత్తు 128 ఫీట్లు. కానీ ఇప్పుడు ఈ మందిరం ఎత్తు 161 ఫీట్లు. ఈ మందిరంలో 5 గోపురాలను నిర్మించారు. 1992లో ఇక్కడున్న బాబ్రీ మసీదును కూల్చేశారు. ఆ తర్వాత ముస్లింలు హిందువుల మధ్య ఇలహాబాద్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వివాదాలు జరిగాయి. కానీ 2019 నవంబర్లో వివాద స్థలంలో రామమందిరం నిర్మించమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు అయోధ్యలోనే వివాద స్థలంలో కాకుండా వేరే చోట 5 ఎకరాల భూమిని సున్నీ బోర్డుకి అప్పగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2020 ఆగస్టు 5న ఈ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఈ మందిరం పూర్తయింది. ఫ్రెండ్స్, మీకు దీని గురించి ఏమనిపిస్తుంది? మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.